గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు చిత్తూరు జిల్లాలో ఈరోజు జరిగినటువంటి కోవిడ్ సమీక్షా సమావేశంలో అందరూ కలిసి సమీక్షా సమావేశంలో జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి సమీక్షా సమావేశంలో చిత్తూరు జిల్లాలో అమలు జరుగుతున్నటువంటి కోవిడ్ నియంత్రణ కార్యక్రమాలు ఏవైతే మన గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్దేశించినటువంటి నియంత్రణ కార్యక్రమాలు ఉన్నాయో వాటి అమలు తీరుపై సమీక్ష చేయమని మన ముఖ్యమంత్రి గారు ఆదేశించిన మీదట రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాలకు వెళ్ళి అక్కడ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో అమలు జరుగుతున్నటువంటి నియంత్రణ కార్యక్రమాలన్నీ కూడా ఏ విధంగా అమలు జరుగుతూ ఉన్నాయో మరి సమీక్ష చేసి రమ్మని చెప్పినటువంటి నేపథ్యంలో ఈరోజు చిత్తూరు జిల్లాలో కూడా ఇటువంటి సమీక్ష కార్యక్రమం మరి జిల్లాలో ఉన్నటువంటి అధికారులందరితో కూడా మరి సమీక్ష నిర్వహించడం జరిగింది. ఈ సమీక్ష కార్యక్రమంలో భాగంగా ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి స్విమ్స్ కానివ్వండి, రుయా హాస్పిటల్లో ఉన్నటువంటి హాస్పిటల్ బెడ్స్కి సంబంధించి అంశంలో కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి ఆక్సిజన్ సప్లై విషయంలో కానివ్వండి, లేకపోతే ఇటీవల కాలంలో వినబడుతున్నటువంటి రెమ్డెసివిర్ ఇంజక్షన్ల కొరత విషయంలో కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి సౌకర్యాలు ఏ విధంగా ఉన్నాయి, కోవిడ్ పేషెంట్లకు సంబంధించి వైద్యం చికిత్స అంతా కూడా సక్రమంగా జరుగుతుందా లేదా, లేకపోతే అక్కడ వారందరికీ కూడా సరైనటువంటి భోజనం లేకపోతే శానిటేషన్ అంతా కూడా బాగా జరుగుతూ ఉందా లేదా, ఇవన్నీ కూడా సమీక్ష చేయటం జరిగింది. ఇది కాకుండా ఇంకా ఏదైనా ఆక్సిజన్ కొరతకు సంబంధించి ఇప్పుడే కలెక్టర్ గారు చెప్పారు, ఇక్కడ 48 టన్స్ వరకు మాకు ఇక్కడ మాకు అవసరం ఉంటే 40 టన్స్ వరకు మాకు ఇక్కడ కేటాయించడం జరిగింది, అది పెంచమని అడిగారు. 40 టన్స్ కూడా ఇక్కడ మేము జాగ్రత్తగానే మేనేజ్ చేయగలుగుతూ ఉన్నాము, భవిష్యత్తులో పెంచే అవకాశం ఏదన్నా ఉంటే చూడమని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. తప్పకుండా ఆ విషయాన్ని కూడా మరి నేను సంబంధిత అధికారులతో మాట్లాడి సాధ్యమైనంత వరకు, ఎందుకంటే అందరికీ ఎవరు తెలిసినటువంటి విషయమే, మనకి కేంద్ర ప్రభుత్వం ద్వారా కేంద్ర ప్రభుత్వం మనకి అలాట్ చేసినటువంటి ఆక్సిజన్ కోట 500 మెట్రిక్ టన్స్ మాత్రమే. దానికి సంబంధించి మనం జాగ్రత్తగా వాటినన్నింటినీ కూడా అన్ని హాస్పిటల్స్కు, గవర్నమెంట్ హాస్పిటల్స్, ప్రైవేట్ హాస్పిటల్స్ అన్ని తేడా లేకుండా అన్ని హాస్పిటల్స్కు జాగ్రత్తగా సప్లై చేసి దాన్ని ఒక ప్రణాళికాబద్ధంగా ఉపయోగించడం వల్ల జాగ్రత్త ఎటువంటి కొరత లేకుండా ఆక్సిజన్కి అక్కడక్కడ చిన్న చిన్న సంఘటనలు జరిగినా కూడా ఎక్కడా కూడా ఇతరత్ర మరి ఇబ్బంది లేకుండా సాధ్యమైనంత వరకు మనం మేనేజ్ చేయగలుగుతూ ఉన్నాం. కాబట్టి ఆ పరిస్థితుల్లో కూడా మరి ఇక్కడ మా దృష్టికి తీసుకొచ్చారు దాదాపుగా 200 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను కూడా ఇక్కడ మేము తీసుకోబోతూ ఉన్నాము. ఇక్కడ మేము పెంచబోయేటువంటి కోవిడ్ కేర్ సెంటర్లో కూడా వాటిని వినియోగించబోతా ఉన్నామని చెప్పి ఈ ఇక్కడ ఇప్పుడు జరిగినటువంటి సమీక్షలో అధికారులందరూ కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆక్సిజన్ కొరతను కూడా ఈ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లో వినియోగంలో మేము కొనబోయేటువంటి ఈ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను కోవిడ్ కేర్ సెంటర్లో వినియోగించడం ద్వారా మరి బెడ్స్ కొరతను ఎదుర్కోబోతూ ఉన్నాం, ఆక్సిజన్ కొరతను కూడా ఎదుర్కోబోతూ ఉన్నామని చెప్పి ఒక ప్రణాళిక బద్ధంగా మేము ముందుకు వెళ్ళబోతూ ఉన్నామన్న విషయాన్ని కూడా మరి ఇక్కడ జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి సమావేశంలో అధికారులందరూ కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులు కానీ, శాసనసభ్యులు కానీ, శాసనమండలి సభ్యులు కానీ ఇక్కడ కొంతవరకు కోవిడ్ కేర్ సెంటర్ల సంఖ్య పెంచితే హాస్పిటల్ మీద ఉన్నటువంటి ప్రెజర్ తగ్గుతూ ఉందని చెప్తా ఉన్నారు, అదే ఆ విధంగానే మరి చర్యలు కూడా తీసుకుంటూ ఉన్నామని చెప్పి చాలా ప్రాంతాల్లో మరి నియోజకవర్గ స్థాయిలో కూడా కోవిడ్ కేర్ సెంటర్లను ఏర్పాటు చేసే దిశగా కూడా చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా మరి జిల్లా కలెక్టర్ గారు అధికారులు అందరూ కూడా తెలియచేయటం జరిగింది. అదేవిధంగా కర్ఫ్యూ అమలు విషయంలో కూడా చాలా సమర్థవంతంగా మరి ప్రాంతంలో మరి కర్ఫ్యూని అమలు చేస్తున్నటువంటి విషయాన్ని కూడా మరి ఎస్పీ గారు కూడా తెలియచేయటం జరిగింది. ఈ విధంగా చిత్తూరు జిల్లాకు సంబంధించి ఎక్కడా కూడా ఈ కోవిడ్ నియంత్రణ కార్యక్రమాల విషయంలో అధికారులు కానీ మరి ఎవ్వరూ కూడా ఎక్కడ అలసత్వం లేకుండా ముందుకు వెళ్ళేటువంటి కార్యక్రమంలో మేము ముందుకు వెళ్తూ ఉన్నామని చెప్పి చెప్తా ఉన్నారు ఆ కార్యక్రమానికి సంబంధించి. అదేవిధంగా స్విమ్స్ విషయంలో కానీ రియాలో ఉన్నటువంటి ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు ఏదైనా ఉంటే అది తప్పకుండా ఆ ఇబ్బందులు రోగులకు సంబంధించి, ఆ పేషెంట్లకు సంబంధించి ఎవరికీ కూడా ఇబ్బంది లేకుండా చూసేటువంటి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను కూడా మరింత మెరుగుపరిచే విధంగా కూడా చర్యలు తీసుకుంటామని చెప్పి అధికారులు చెప్పడం జరిగింది. ఈ విధంగా ఇంకా ప్రభుత్వం వైపు నుంచి కూడా ఇప్పుడు జిల్లా స్థాయిలో వారు చేసినటువంటి కార్యక్రమాలకు ప్రభుత్వ స్థాయిలో ఏదన్నా ఉంటే
మా ప్రభుత్వం దృష్టికి తీసుకురండి తప్పకుండా మా వంతు సహకారం కూడా చిత్తూరు జిల్లాలో ప్రజాప్రతినిధుల నేతృత్వంలో జిల్లా కలెక్టర్ గారి సారథ్యంలో అమలు జరుగుతున్నటువంటి కరోనా నివారణ కార్యక్రమాలకు సంబంధించి మా వంతు సహకారం మీరు కావాల్సి వచ్చిన తప్పకుండా మా దృష్టికి తీసుకురండి. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా కూడా ఎన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు అయినా కూడా ప్రజారోగ్యమే ప్రధానమన్న లక్ష్యంతో మరి ముందుకు వెళ్తూ మరి ఎంత ప్రాధాన్యతనిస్తూ ఉన్నారో ప్రజారోగ్యానికి మనకందరికీ కూడా తెలిసినటువంటి అంశమే. కాబట్టి చిత్తూరు జిల్లాలో ఎక్కడా కూడా దేనికి వెనుకంజ వేయకుండా ఇక్కడ ఈ వైరస్ నివారణే లక్ష్యంగా ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరాన్ని కూడా సమీక్ష సమావేశంలో చర్చించడం జరిగిందని చెప్పి అందరికీ కూడా తెలియజేస్తూ చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఎక్కడా కూడా ఎటువంటి మరి నిర్లక్ష్యం లేకుండా దయచేసి ఇప్పటి వరకు ఏ విధంగా అయితే మీరు ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అమలు చేసినటువంటి నియంత్రణ కార్యక్రమాలకు ఏ విధంగా మీరు సహకరించారో అదే విధమైనటువంటి సహకారాన్ని ఈ కర్ఫ్యూకి సంబంధించి మీరు ఈ కర్ఫ్యూ ఏదైతే మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ వైరస్ నియంత్రించడానికి ఏదైతే మరి నిర్ణయం తీసుకున్నారో ఆ నిర్ణయానికి మరి మీరు కూడా మరి సహకారం అందిస్తూ వచ్చారు. మరి ఆ సహకారాన్ని కొనసాగించాలని, అదేవిధంగా బయటికి వచ్చినప్పుడు మాస్కులు ధరించడం మాత్రం ఎక్కడా కూడా మర్చిపోవద్దని, ఎందుకంటే ఈరోజు ఈ దీనికి శాశ్వతమైనటువంటి పరిష్కారం ఈ వైరస్ను నియంత్రించగలిగినటువంటి శాశ్వతమైనటువంటి పరిష్కారాలు రెండు. మనం ఒకటి ఈ కరోనాకు సంబంధించి వైరస్ స్ప్రెడ్ కాకుండా ఉండేటువంటి అంశంలో మనం ఏదైతే జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నామో అవన్నీ కూడా జాగ్రత్తలు తీసుకుంటూ మాస్కులు ధరించడం కానివ్వండి, బయటకు వచ్చినప్పుడు ఈ ఫిజికల్ డిస్టెన్స్ పాటించడం కానివ్వండి, లేకపోతే మనం వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం కానివ్వండి, ఇవన్నీ కూడా మనం పాటించడం ఒకటైతే మనకి ఈ వ్యాక్సినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ వ్యాక్సిన్కి సంబంధించి కూడా ప్రభుత్వం ఎంత సన్నద్ధంగా ఉందో మనకందరికీ కూడా తెలుసు. గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు వ్యాక్సిన్ ఎంత స్థాయిలో మనకి సప్లై చేసినా కూడా అదంతా కూడా మనం ప్రజలకి చేరువగా వెంటనే తీసుకువెళ్ళి ఆ వ్యాక్సిన్ ప్రజలకు అందచేయడానికి పూర్తిగా సన్నద్ధంగా యంత్రాంగాన్ని అంతటిని కూడా పూర్తి సన్నద్ధం చేసి మరి ఉంచడం మీకు అందరికీ కూడా తెలుసు. ఇటీవల కాలంలోనే 6 లక్షల వ్యాక్సిన్ని మరి కేంద్ర ప్రభుత్వం ఒకే రోజు పంపిస్తే ఒకే రోజు ఆ వ్యాక్సిన్ అంతా కూడా ప్రజలకి మరి అందుబాటులోకి తీసుకువెళ్ళటం, వారికి వ్యాక్సినేషన్కి సంబంధించి వ్యాక్సిన్ వారికి వేయటం కూడా అందించడం కూడా మరి ప్రజలందరికీ కూడా తెలుసు. కాబట్టి ప్రజలందరికీ సంబంధించి ఏదైతే మరి ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారో ముందు 45 సంవత్సరాల పైన ఉన్నటువంటి వారందరికీ కూడా వ్యాక్సిన్ కంప్లీట్ చేసిన తర్వాత, ఎందుకంటే ఇప్పుడు వారందరికీ కూడా ఏదైతే కేంద్ర ప్రభుత్వం నిర్దేశించినటువంటి మార్గదర్శకాల ప్రకారం ముందు ఆ 45 సంవత్సరాలకి పైన ఉన్నటువంటి వారికి మరి ముందు ఆ వ్యాక్సిన్ కార్యక్రమాన్ని పూర్తి చేసే విధంగా మరి ముఖ్యమంత్రి గారు నిర్ణయించడం, దానికి అనుగుణంగానే ఆ కార్యక్రమానికి సంబంధించి వ్యాక్సిన్ సంబంధించి దశల వారీగా మనకి మన రాష్ట్రానికి వచ్చినటువంటి వ్యాక్సిన్ ప్రజలకు అత్యంత వేగవంతంగా వ్యాక్సిన్ కార్యక్రమాన్ని అందించడం మీకు అందరికీ కూడా మరి తెలుసు. ప్రజలు కూడా మరి ఏదైతే ప్రభుత్వం అమలు చేస్తూ ఉందో ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని, దానిలో కూడా మార్గదర్శకాల ప్రకారం మీరందరూ కూడా వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని, అదేవిధంగా ఈ ఫ్రంట్ లైన్ వర్కర్స్ కానీ లేకపోతే హెల్త్ వర్కర్స్ కానీ వారందరూ కూడా పూర్తిగా ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భాగస్వామి కావాలని మరి వారిని కూడా కోరుకుంటూ ప్రజల సహకారాన్ని భాగస్వామ్యాన్ని కూడా మరి అర్థిస్తూ ఆ విధంగా ప్రజల భాగస్వామ్యం మరి ఉంటే ఖచ్చితంగా చిత్తూరు జిల్లాలోనే కాదు రాష్ట్రవ్యాప్తంగా వైరస్ను ఖచ్చితంగా మరి తరిమికొట్టేటువంటి పరిస్థితి గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ వైరస్పై పోరాటంలో మీరు కూడా భాగస్వాములైతే ఖచ్చితంగా వైరస్ మనం నియంత్రించగలుగుతామన్న నమ్మకం మాకుందని ఆ విధంగా ప్రజల సహకారాన్ని కూడా భాగస్వామ్యాన్ని కూడా అర్థిస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాం.